తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైసీపీ సీనియర్ నాయకులు అజ్జర్పు వాసు ఆధ్వర్యంలో 17 సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అజ్జర్పు క్రికెట్ ప్రీమియర్ లీగ్ స్థానిక లాలాచెరువు శశి మైదానంలో జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి అజ్జర్పు లక్ష్మీ సుందరం మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో సుమారు 40 టీంలు పోటీలు పడుతుండగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకులు విక్రమ్ రెడ్డి హాజరై టోర్నమెంట్ లో పాల్గొంటున్న క్రికెట్ క్రీడాకారులను అభినందించారు దాదాపు ఇది నాలుగో రోజు అజ్జర్పు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇయర్ దాదాపుగా 17 ఇయర్స్ నుంచి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది ఇందులో క్రికెట్తో పాటు చెస్ క్యారమ్స్ వాలీబాల్ మరి లాస్ట్ రోజున ముగ్గుల పోటీ కూడా జరుగుతుంది మన ఎంపీ గారు నెక్స్ట్ తదితర పెద్ద అందరూ కూడా ఇందులో పాల్గొంటారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో ఇలాంటి కార్యక్రమాలు మరి మన అజ్జర్పు వాసు గారు ముందు ముందు ఎంతో బాగా చేయాలని చెప్పి మా సహకారం ఇంట్లో ఉండదని చెప్పి దీని ద్వారా మేము తెలియజేస్తాం అజ్జర్పు ప్రీమియర్ లీగ్ ఫోర్త్ డే జరుగుతుంది ఇక్కడ మరి 17 ఏళ్ళ నుంచి అజ్జర్పు వాసు గారు ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తూ వస్తున్నారు వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థంగా కబడ్డీ క్రికెట్ నెక్స్ట్ క్యారమ్స్ చెస్ అలాగే లాస్ట్ డే ముగ్గుల పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ లాస్ట్ డే మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మన ఎంపీ గారు అలాగే కొంతమంది ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ సందర్భంగా మన ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన అజ్జర్పు వాసు గారికి ఇలాంటి కార్యక్రమాలని మరి ఇంకెన్నో కార్యక్రమం చేయాలని చెప్పి వారికి అన్ని విధాలుగా మేము తోడ్పడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఈ సుందర్రావు ఓమెన్ ప్రారంభమయ్యి ఈరోజు పోతుడే చూస్తే మాకు గెస్టుల కింద మన యువజన నాయకులు విక్రమరెడ్డి గారు మన భాస్కర్ అలాగే మణికంఠ రెడ్డి వీళ్ళందరినీ పిలవడం జరిగింది ఈరోజు ఈ క్రికెట్ లీగ్లు మొదలవని సుమారు 12వ తారీఖు వరకు కూడా జరుగుతాయి నైట్ రేపటి నుంచి రేపు నైట్ ఫ్లడ్లైట్లో ఎంపీ గారు మార్గాన్ బర్రామ్ గారి చేతుల మీదుగా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది అది ఒక రెండు రోజులు నైట్ మ్యాచ్లు జరుగుతాయి తదనంతరం కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది అది కూడా ఫ్లడ్లైట్లోనే అది రెండు రోజులు జరుగుతుంది తదనంతరం చెస్ క్యారమ్స్ ఇవి కూడా పెట్టి ఇవన్నిటిని కంక్లూడ్ చేసి లాస్ట్ రోజుని 48వ వార్డు ప్రజలతో ముగ్గుల పోటీ ఆ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీ పెట్టి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు మనం మార్గాన్ బర్రామ్ ఎంపీ గౌరవ మార్గాన్ బర్రామ్ గారి చేతుల మీదుగా
ఇంకా ఇతర పెద్దలు ఎవరైతే చందన్ నాగేశ్వరరావు గారిని రౌష్ విశ్వేశ్వరరావు గారిని అలాగే ప్రముఖులందరినీ పిలిచి వాళ్ళందరి చేతుల మీద బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. ఇది సుమారు 17 సంవత్సరాల నుంచి మా మదర్ థెరిసా మిలీనియం ఆర్గనైజేషన్లో మేమందరం కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు కూడా తెలియ